ఇది లేదు కదా కనుక నేను ఇలాగే మానసికంగా కుంగిపోవాలా నాకు ఇంకా లైఫ్ లో ఇంకేమీ ఆప్షన్స్ లేవా వేరే వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన అది ఇల్లీగల్ రిలేషన్షిప్ కింద కాదు మంచి సంసారంలో భార్య అయినా భర్త అయినా కూడా ఒక నిబద్ధత తోటి ఉండాలి लीगल न्यूज़ चैनल की स्वागत अडल्ट्री इज नॉट ए क्राइम एंटदी विवाहित संबंध तप का फैमिली ला गुरिंच मात्लाडतार देंटी भार्या भर्तल विवाह बंधन गुरिंच मात्लाडतार कानी अडल्ट्री तप का निजंगाने अनफॉर्चुनेट मन कॉन्स्टिट्यूशन लो तीसुकुन्न कोन्नि निर्णयालु सेक्शन 397 ऑफ आईपीसी स्टंडोन अयिनप्पटिकी कूडा అది తప్పు కాదు కానీ అది ఒక కారణం డైవర్స్ తీసుకోవడానికి అనే దాని మీద మాత్రం మనం డెఫినెట్ గా కూడా కొన్ని సందర్భాలలో చాలా కేసెస్ లో ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఏదైతే ఉన్న భార్యాభర్తలకి ఆ సెక్షన్ తీసేశారు గనుక అది తప్పు కాదు అని విచ్చలవిడితనం తోటి ఏదైతే ప్రవర్తించి డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారో అది ఒక మెయిన్ కారణం మాత్రం అవుతుంది ఏదైతే వివాహిత సంబంధాలు పెట్టుకున్నది అది డైవర్స్ కి మాత్రం అది ఒక మెయిన్ రీజన్ గా అవుతుంది కానీ అది ఆ స్టక్ డౌన్ చేయడం వల్లనే దానికి బోల్డన్ కారణాలు ఉన్నాయి అనుకోండి ఎందుకంటే అప్పుడు మగవాళ్ళని పార్ట్ చేయకూడదు ఓన్లీ ఆడవాళ్ళనే పార్ట్ చేయాలి కనుక ఇది ఎప్పుడైతే లా దృష్టిలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము అని అనుకున్నప్పుడు ఒక సెక్షన్ ఇద్దరికి ఈక్వలే గా ఉండాలి అనే దాని మీద ఒక చాలా డిస్కషన్స్ అలాంటివి జరిగిన తర్వాత దీని తీసేయడం తొలగించడం లాంటి జరిగినప్పుడు ఇది ఒకటి ఏదైనా ఒక కొత్త సెక్షన్ వచ్చినప్పుడు దాని యొక్క లోపాలను ఆలోచించి దానికి వాళ్ళకి అనుగుణంగా చేసుకోవడం దానికంటే కూడా అది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఆలోచన మాత్రం చాలా తక్కువగానే భార్యాభర్తలు చేయడం లాంటి జరుగుతుంది ఇక్కడ అన్ఫార్చునేట్ గా ఇది ఒక కారణం అవుతుంది అని అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళైనా అనుకోండి కోర్టులో వేసే బోల్డన్ కేసెస్ లో కూడా ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది కదా కనక నేను తనని వదిలించుకోవడానికి ఇప్పుడు అది నేను అంటే అది క్రైమ్ అంటే ఒక క్రిమినల్ కేసు వేయలేదు అంటే ఏదైతే ఈ ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ మీద క్రిమినల్స్ కేసు వేయలేరు కానీ అది ఒక మంచి ఆప్షన్ డైవర్స్ ఆప్షన్ అనే దాని మీద నేను మర్చిపోతున్నాను అంటే ఇంకా అక్కర్లేదు కదా నా జీవితాలు ఇంతే కదా అంటే దీని మూలాన ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇది లేదు కదా కనుక నేను ఇలాగే మానసికంగా కుంగిపోవాలా నాకు ఇంకా లైఫ్లో ఇంకేమీ ఆప్షన్స్ లేవా ఈ బాధబందీలు ఈ చెర నుంచి నేను విడిపోవడానికి నాకు విముక్తుని కావడానికి అని అనే దాని మీద మాత్రం ఆలోచిస్తే డెఫినెట్గా కూడా దట్ ఈజ్ ఎ వెరీ 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 వ్యాలిడ్ అండ్ వెరీ గుడ్ బేస్ పాయింట్ ఫర్ డైవర్స్ అంటే డైవర్స్ తీసుకోవడానికంటే అప్పుడు మరి ఆపోజిట్ వాళ్ళని మీరు పిలుస్తారా పిలిచి క్వశ్చనింగ్ లాంటివి జరుగుతారంటే ఎప్పుడైతే ఒక ప్రాపర్ అంటే ఒక మంచి ఎవిడెన్స్ తోటి మీరు కోర్టులో ప్రూవ్ చేయగలిగినప్పుడు అంటే ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి మీరు ప్రూవ్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా కూడా ఒక మంచి సంసారంలో భార్య అయినా భర్త అయినా కూడా ఒక నిబద్ధతతోటి ఉండాలి పిల్లలకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి సమాజానికి అవి నెక్స్ట్ అనుకోండి మనం మాట్లాడకూడదు కానీ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఆమె ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ బిహేవియర్ అనేది ఫస్ట్ మనం అదే అంటే ఇంకోటి అడల్టరీ అంటే కేవలం ఫోన్లోనే మాట్లాడితే మెసేజ్లు మాట్లాడితే అద్దె పిల్లలు అది అవన్నీ కూడా అడల్టరీ కిందకు వస్తాయని మళ్ళీ ఒక సిల్లీ ఆన్సర్స్ క్వశ్చన్స్ మనకు వచ్చేస్తా ఆలోచిస్తుంటారు అంటే వేరే వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన అది ఇల్లీగల్ రిలేషన్షిప్ కింద కాదు కాకపోతే అవన్నీ బిహేవియర్ కింద మనం మాట్లాడవచ్చు కానీ ఎప్పుడైతే ఒక గట్టి ప్రూఫ్స్ లాంటివి కనుక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉంటే మాత్రం ఈ అడల్టరీ అనేది వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ ది డైవర్స్ అంటే ఇలా కావాలి ఇలా విచ్ఛిన్నం అవ్వాలి అని చెప్పడానికి మా ఉద్దేశం కాదు కానీ ఇది స్టక్ డౌన్ అవ్వడం మూలాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు దట్ ఈస్ అ వెరీ గుడ్ గ్రౌండ్ ఫర్ ద డైవర్స్.